ఆరోగ్యం తరపున పోరాడే వారు వారి యొక్క ఫోటోలు చూశారు కాబట్టి పేరు పేరు చొప్పున కాకుండా అందరినీ కలుపుకుంటూ ఇంకా ఫోటోలు వేయని వారిని చాలా మంది ఉన్నారు. వీరు చేయించిన పని షార్ట్ ఫిలిమ్స్ తీచు, హిందూ సనాతన ధర్మ అతివాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుచు, వారి యొక్క గ్రంథాల్లో ఉన్నదంతా కూడా బయటకు తీసుకుని అందరికీ తెలియచెప్పుచున్నారు. సో వీరు చేయించున్నది దేవుని యొక్క చిత్తానుసారమా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా చేస్తున్నారా, క్రైస్తవులకు ఏమైనా మేలు కలుగుతుందా అన్న దాని మీద మనము డిస్కషన్ చేద్దాం. దీనికంటే ముందు చరిత్రలో దేవుడు ఎవరినైనా ఈ విధంగా ప్రోత్సహించాడా? తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట దేశాల్లో కానీ వేరే విధంగా ఎక్కడైనా దేవుడు ప్రోత్సహించాడా? 2008వ సంవత్సరంలో జకరయ బోట్రస్ అన్న ఆయనకు ఆ సంవత్సరపు దానియేలు అని పేరు బిరుదు వచ్చింది. ఎందుకు ఆ బిరుదు వచ్చిందనంటే ఆయన్ని చంపడానికి ఆల్ఖైదా సంస్థ ఆయన మీద 60 మిలియన్ల డాలర్లు బహుమతిని ప్రకటించింది. ఎవరైతే ఆయన చెబుతారో వారికి ఆ బహుమతి ఇస్తామని ప్రకటించింది. ట్విన్ టవర్ కూల్చిన టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ చూకి చెప్పిన వారికి బహుమతిగా 25 మిలియన్ల డాలర్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈయన చంపిన వారికి మాత్రం 60 మిలియన్ డాలర్లు. ఎందుకు ఈయన చంపాలని అంత కసిగా ఆల్ఖైదా సంస్థ ఉందంటే ఆయన ఖురాన్లో ఉన్న లొసుకులు లోపాలన్నీ కూడా బయటికి తీసి అందరికీ తెలియచెప్పి తద్వారా యేసుక్రీస్తు నిజమైన దేవుడని రక్షకుడని తెలియచెప్పడం ద్వారా చాలామంది ఇస్లాం సోదరులు నిజాన్ని తెలుసుకుని సత్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తు నమ్మి క్రైస్తవులుగా మారారు. లక్షల్లో ఆ విధమైన కార్యము దేవుడు చేశాడు. ఆయన సొంతంగా టెలివిజన్ కూడా ప్రారంభించాడు. ఆయన అంత ధైర్యంగా నిలబడి ఇస్లాం కు సవాల్ విసురుతూ వచ్చాడు. దాన్ని చేయమని ఆయనకు దేవుడు చెప్పాడను. ఆయన నేటికి కూడా బ్రతికి ఉన్నాడు. కాప్టిక్ క్రిస్టియన్స్, ఈజిప్ట్ కు చెందిన కాప్టిక్ క్రిస్టియన్స్ అనే వారు మార్కు చేత స్థాపించబడిన సంఘము ఐగుప్తులో ఉన్నది, దానికి చెందినవాడు ఆయన. అలాగే ఇంగ్లీష్ లో డేవిడ్ వుడ్ అన్న అపోలజిస్ట్ కూడా ఎప్పుడు చూసినా ఖురాన్ లో ఉన్న లోపాలను ఇస్లామిక్ లో ఉన్న లోపాలన్నీ కూడా బయటపెట్టి చెప్తూ ఉంటాడు. తద్వారా అనేక మంది రక్షించబడము, అనేక మంది క్రీస్తు వైపుకు నడిపించబడడం కూడా జరుగుతుంది. డేవిడ్ వుడ్ వారే కాదు, రాబర్ట్ స్పెన్సర్, కురేషి ఇలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ విధమైన ప్రయాసము చేతను ఇస్లాం లో ఉన్న వాదంతా కూడా బయటకు తీసుకుని వస్తున్నారు, అనేకులకు తెలియచెప్పుచున్నారు. సో దేవుడు వారి యొక్క కార్యమును వారి చేసిన పని ద్వారా చాలా మందిని రక్షిస్తూ ఉన్నాడు. సో మనం తెలుగు రాష్ట్రాలకు వస్తే వీరు హిందూ గ్రంథాల్లో ఉన్నదంతా బయటకు తీసి చెప్పుచు షార్ట్ ఫిలిం తీయడం వల్ల ఎటువంటి నష్టం లేదు. దేవుడు వారికి భారం ఇచ్చాడు కాబట్టి వారు చేయగలుగుతూ ఉన్నారు. కాబట్టి అది దేవుని పని, దాని ద్వారా ఏ ప్రయోజనం లేదు, దేవుడు ఎవరిని రక్షించడు అని మనం ఏ విధంగా అనుకోకూడదు. రక్షణ అన్నది ఏ మనిషికి చెందింది కాదు. ఈ విధంగానే చేస్తే దేవుడు రక్షిస్తాడు, ఆ విధంగా చేస్తే దేవుడు రక్షించాడు అన్నది ఏమీ లేదు. మనం సత్యముగా పూర్తిగా సమర్పణతోటి మనం పని చేసినప్పుడు దేవుడు తన రక్షణ కార్యము చేస్తాడు. ఆల్రెడీ వారి దేవుళ్ళు దేవతలు ఎటువంటి వారో వారి గ్రంథాలు చెప్పిన ప్రకారంగా వీరు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు, బయటికి చెప్తున్నారు. సత్యాన్ని వారు చెప్తున్నారు, కానీ వారి దేవతలను తిట్టడము వారిని చేయడము చేయటం లేదు కదా. వారి మనోభావాలను దెబ్బతీయడానికి, మనోభావాలను దెబ్బతీసేదే హిందూ అతివాద శక్తులు. కానీ క్రైస్తవులు ఎవరో కూడా వారి మనోభావాలను దెబ్బతీరు. వారి మనోభావాలు లేకుండా వాటిని డిస్ట్రాయ్ చేసి రకరకాల మూఢనమ్మకాల చేత వారిని నడిపిస్తున్న వారికి ఊరట కల్పించిన వారిని మనం విడిపించవలసిన వారమై ఉన్నాము. అటువంటి ప్రమాదంలో వారు చిక్కుకున్నప్పుడు ఆ ప్రమాదం నుంచి బయటకు రావడానికి దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన అందరినీ ఒకేలాగా ఉపయోగించడు, ఒకే పిలుపుకు పిలవడు, రకరకాలుగా మనుషుల్ని ఆయన ఉపయోగిస్తాడు. పెద్ద పెద్ద బోధకులు చేసిన సత్యసేవ ఉన్నవాళ్ళు చేసిన సత్యసేవ కాదు అని మనం ఎప్పుడు కూడా నిందించకూడదు. అటువంటి విధానం మనం విడిచిపెట్టాలి. సో వేదాల్లో క్రీస్తు ఉన్నాడని కొంతమంది మసిబూసి మారడిగా చేస్తున్నారు, అది సరైన విధానం కాదు. ఆరోగ్యమూర్తి గారు చిన్ననాటి నుంచి బ్రాహ్మణుడిగా ఉన్న ఆయన ఒక మాట అన్నాడు, నాకు తెలీదా, నేను భగవద్గీత చదివాను, రామాయణం చదివాను, వేదాలు చదివాను, నేను ఎప్పుడు కూడా యేసుక్రీస్తు గురించి నాకు తెలుసుకోనలేదే, ఆ చెత్తకుండీలోని ఈ చెత్తకుండీలోని యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్పడం సరైన విధానం కాదు. ఒక వ్యక్తి బైబిల్ చదివినప్పుడే యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి, యేసుక్రీస్తును కొనుగొనగలడు. కాబట్టి మనం ప్రేమ అని చెప్పేసి లేని దాన్ని ఉన్నదన్నట్టుగా చూపించి ప్రలోభ పెట్టడం సరైన విధానం కాదు. ప్రేమ అన్నది సత్యాన్ని సత్యం చెప్పడమే. అప్పుడు దేవుడు రక్షిస్తాడు, రక్షించడం రక్షించకపోవడం అది దేవుని యొక్క ఇష్టం, కానీ మనం ఏమి చేసినా దాని వల్ల ప్రయోజనం లేదు. నేను ఇలా రక్షించబడ్డాను కాబట్టి దేవుడు అందరినీ అలాగే రక్షించాలనడం సరైన విధానం కాదు. చాలా మంది రక్షించలే వారు ఆ విధంగా ఏదో ప్రయాసపడుతున్నారు, చేస్తున్నారు. ఒకవేళ దేవుడు ఆ భారం మీకు ఇస్తే అది మంచిదే, సంతోషమే. కానీ అందరికి ఒకే భారం ఇవ్వడు, ఒకే విధంగా అందరినీ ఉపయోగించడు, ఒకే పిలుపు అందరికి ఇవ్వడు, రకరకాల భారాలు దేవుడు పెట్టి క్రైస్తవే అని ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళి
అందరూ కూడా మారు మనసు పొంది అగ్నిలోంచి విడిపింపబడినట్లు అది దేవుని పని అని మనము గుర్తించాలి. దేవుని యొక్క లేఖనాలు కూడా మనము ఒకసారి చదివితే మీరు ఏ విషయంలో ఎన్నో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షంలో పోరాడుచు ఏక మనసు గలవారై నిలుచున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండా వారికి నాశనమును మీకు రక్షణయును కలుగునటకు సూచన అయ్యున్నది. ఇది దేవుని వలన కలిగినది. సో ఈ స్వార్థ విషయంలో బెదరకుండా నిలబడాలి. నిలబడి వారి చేయుచున్న వాటికి తిప్పికొట్టి వారికి సమాధానం చెప్పడం దేవుని యొక్క చిత్తమే. అంతేగాని బెదిరిపోయి తిరిగితనం చేత పారిపోయి ఏమి లేదా నోరు మూసుకుని కూర్చోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని చిత్తము కూడా కాదు. దేవుని యొక్క చిత్తం అయినది పోరాడడము, స్వార్థ నిమిత్తం పోరాడడం. మనం అపోస్తుల కార్యంలో చూస్తుంటే అపోస్తున్న పైన పౌలు గారు ఎంత పోరాడాడో దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి. ఆయనకు అనేక ఆటంకాలు వచ్చినాయి. ఆ యొక్క పోరాట భారము దేవుడు అపోస్తున్న పౌలుకి ఇచ్చారు. పెద్ద పెద్ద సేవకులు అన్నవారు ఎక్కడైనా పాస్టర్ గారి మీద దాడులు జరిగినా ఎక్కడైనా ఏదో జరిగిన గబలం వస్తున్నారంటే రావటం లేదు. అది వారికి భారం ఇవ్వలేదు. కానీ దేవుడు ఆయన అందరికీ ఇవ్వడు. వీరికి భారం ఇచ్చాడు కాబట్టి ఎక్కడన్నా ఏ విధమైన దాడులు జరిగినా ఏ సేవకుడైనా ఇబ్బందులు ఉన్నా గాబాలను వచ్చి ఆదుకోవడం మనస్సు దేవుడు వీరికి ఇచ్చాడు కాబట్టి దాన్ని ఆనందించడానికి బదులు వారిని విమర్శించడం సరైన విధానం కాదు. సో పిరికితనం చేత పారిపోయి పిరికితనం చేత నోరు మూసుకుని ఉండడం ప్రేమని చెప్పి ప్రేమ అన్న వాక్యము ప్రేమకు అర్థం ఏమిటో సత్యాన్ని చెప్పడం ప్రేమ అనగా సత్యాన్ని చెప్పి వారు నరకంలోకి పోకుండా ఆటంకపరచడమే ప్రేమ. ఏ యొక్క షార్ట్ ఫిలిం తీశారని ఒరిస్సాలో గ్రహం స్టీన్ గాని కాల్చి చంపారు. ఏ యొక్క షార్ట్ ఫిలిమ్స్ తీశారు వారి గ్రంథాలను బయట చూస్తుంటే యూపీలో కానీ రకరకాల రాష్ట్రంలో కానీ వారు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి విధ్వంసాన్ని సృష్టించడానికి వారికి యేసుక్రీస్తు అంటే ఇష్టం ఉండదు. మనం చెప్పినా చెప్పకపోయినా షార్ట్ ఫిలిమ్స్ తీసినా తీయకపోయినా వారికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా వారు ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉంటారు. మనం నోరు మూసుకుని కూర్చున్నా వారు ద్వేషిస్తూనే ఉంటారు. కాబట్టి వారికి సమాధానం చెప్పాలి. వారు నోరులను ముయించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైన దేవుని యొద్దకు అనేకులు నడిపించడానికి మనము పోరాడాలి. దేవుడు సహాయం చేస్తాడు. రక్షించడం రక్షించకపోవడం దేవుని యొక్క పని. కాబట్టి వారు మాట్లాడే విధానం నీకు నచ్చకపోవచ్చు నాకు నచ్చకపోవచ్చు, స్టిల్ గాడ్ ఈజ్ యూజింగ్ దామ్. దేవుడు వారిని ఉపయోగిస్తున్నాడన్న సత్యం మనము తెలుసుకోవాలి. వారు మాట్లాడే విధానం సమ్టైమ్స్ నాకు నచ్చదు. కూర్చున్న వాడికి పొరిగెట్టేవాడు లోకు అన్నట్టు మనము వారిని చూచి రకరకాలుగా మాట్లాడవచ్చు. కానీ వారు పోరాటంలో దిగినప్పుడు రకరకాల తప్పులు దొలుతూ ఉంటాయి. వాటిని వారు గ్రహించినట్లు వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. కానీ తిరిగితనము గల ఆత్మను ఇయ్యలేదు.